అనగనగా ఒక ఊరు అనంతపురం జిల్లాలోని ఆ ఊళ్ళో ఓ సామాన్యుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ రాబోయే రోజుల్లో ఎవరు ఊహించినంతగా చరిత్ర తెరగ రాయనున్నారు ఇంతకు ఎవర సామాన్యుడు వీరు చూడబోయేది వినబోయేది ఒక రియల్ కథ ఈర లక్కప్ప మనం చెప్పుకోబోయే మన కథ నాయకుడు ఉపాధి హామీ కూలి లక్కప్ప కానీ ఇప్పుడు ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది ఈరోజు మన మడక్సిర నియోజకవర్గానికి చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మన ఈర్లక్కపన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం చాలా అదృష్టవంతం అనుకుంటాము ఎందుకంటే చాలా బీద కుటుంబం నుంచి మన ఈర్లక్కపన్న గారు వచ్చినారు అందుకోసం మన ఒక ఉపాధి ఆమె కూలీ నుంచి వచ్చినాడు కాబట్టి మన జగన్ సారు రాష్ట్రానికి ఒక ఛాలెంజ్గా విసురుతున్నారు సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఓ నిరుపేద కూలీకి అసెంబ్లీ సీటు ఎలా దక్కిందంటే ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్ నేను మీ సేవకుడిగా సిద్ధ ప్రజా సేవకుడిగా మరో ఐదేళ్లు పాలన సాగిస్తానని జనం సాక్షిగా జనం మధ్యలో చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈర లక్కప్పకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు మడక శ్రీ ఈరా లక్కప్ప ఎస్సీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఈర లక్కప్ప పేరు చదివితే అంతా ఎంత పెద్ద నాయకుడో మరింత ధనవంతుడో అనుకున్నారంత సీన్ కట్ చేస్తే ఇదిగో ఈయనే ఈర లక్కప్ప ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ కథానాయకుడే లక్కప్ప ఈర లక్కప్ప ఒక ఉపాధి హామీ కూలి చదువుకోవాలనే తపన ఉన్నా కాలం కలిసి రాలేదు ఇంతకీ ఏమైంది పదవ తరగతి కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ మడక్సరా జూనియర్ కళాశాలలో చదివినాను మా తండ్రి గారు మరణించడం వలన నా చదువును మానివేయడం జరిగింది తండ్రి చనిపోయారు ఆస్తి పాస్తి ఏమీ లేదు కాయ కష్టం చేసుకుంటే తప్ప పూట గడవదు ఉన్న ఒక్క తమ్ముడు కూడా కాలం చెందడంతో ఇంటి బాధ్యత ఈర లక్కప్పపై పడింది తల్లిని కష్టపెట్టకుండా చూసుకునేందుకు కూలీ అవతారమెత్తాడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నేను కూడా ఉపాధి కూలీగా పనిచేస్తూ జీవనం సాగించడం జరిగింది కూలీ చేస్తూనే తాను చదువుకున్న జ్ఞానంతో మహిళా సంఘాలకు ఉచితంగా పత్రాలు రాసిచ్చేవారు ఈర లక్కప్ప నేను ఈ మహిళా సంఘాలలో బుక్ రైటర్గా కూడా పనిచేసినాను అదైన తర్వాత మైరడా ప్లాన్ మడక్సరా ప్రాజెక్ట్ సంస్థ ఎందు విద్యా వాలంటీర్గా పళారం గుడ్డదళ్ళి గ్రామంలో విద్యార్థులకు చదువు చెప్పడం జరిగింది మాములుగానే మంచి ఉద్యోగం సద్యోగం ఉండి ఆ జీతం ఉన్న వాళ్ళకే పిల్లనివ్వడం కష్టమైన ఈ రోజుల్లో ఉపాధి హామీ కూలీ అయిన ఈర లక్కప్ప సంగతి చెప్పే లేదు ఈ కథానాయకుడికి పెళ్లి కాలేదు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరైన ఇందిరమ్మ ఇంట్లో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు ఈర లక్కప్ప కూలీగా ఉంటూ అందరికీ సహాయం చేస్తూ ఉండేవారు ఈర లక్కప్ప మంచితనమే గుడిబండ పంచాయతీ సర్పంచ్ అయ్యేలా చేసింది ఆ తర్వాత తన మంచితనం నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకొని కూలీ ఉరఫ్ ఈర లక్కప్ప మడకశీర నియోజకవర్గంలో ఒక నేతగా ఎదిగారు రెండు వేల ఆరు నుంచి వేల పదకొండు వరకు గుడిబండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా సేవలందించినాను అందించినాను గా ఈర లక్కప్ప టర్మ్ అయిపోగానే మళ్లీ కూలీ అవతారమే సర్పంచ్ పదవి లేకపోయినా ఊరి జనానికి మంచి పనులు చేయడం మాత్రం మానలేదు దివంగత నేత వైఎస్ఆర్ అంటే ఈ లక్కప్పకు చచ్చేంత అభిమానం ఎంతలా అంటే ఆయన సభలు సమావేశాలు జరిగితే అక్కడకు వెళ్ళేంత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి తరుణంలో మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించిన తక్షణమే పార్టీలో ఉండి పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఈ మండలంలో ఎస్ఎస్ఎల్ కూడా రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు చూసి హతాడైన ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ సిపిలో కార్యకర్తగా చేరారు అటు కూలీ పని ఇటు పార్టీ టాస్క్ కంటిన్యూ చేస్తూనే ద్వితీయ స్థాయి నేతలకు తరలో నాలుగుగా మారారు ఆ నోటా ఈ నోటా ఈర లక్కప్ప పేరు మడకసీరో నియోజకవర్గ స్థాయిలో మారుమోగింది మన జగనన్న గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా హర్షించదగదం తర్వాత వారికి మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం